హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే రిట్రేస్ లైన్స్ మనకి ప్రతి ఒక్క సిఆర్టీటీవీలో రిట్రేస్ లైన్స్ అనేది రావడం సహజం ఫ్రెండ్స్ అది మనకి ఒక వన్ ఆఫ్ ది రిపేర్ అది కూడా మనకి ఆ రిట్రెస్ లైన్స్ అనేది అసలు ఎందుకు వస్తాయి మనకి కిట్లో మనకి ఏ కాంపోనెంట్స్ అనేది పాడైపోవడం అలా జరుగుతాయి అలాగే మనకి ఏ టై అంటే ఏ మనకి వన్ ఎయిట్ బేస్ సప్లై ఉంటుంది కదా ఆ వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు లేకపోతే ఇంకేదైనా కాంపనెంట్స్ పాడైపోయినప్పుడు మనకి వీక్ అయినప్పుడు రిట్రెస్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది మనం టోటల్గా ఈ వీడియో రిట్రెస్ లైన్స్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకి అలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి రిట్రెస్ లైన్స్ అనేది ఎక్కువ మనకి మెయిన్ సర్క్యూట్ దగ్గర కాకుండా మనం పిక్చర్ ట్యూబ్ కనెక్ట్ చేసి ఉంటాం కదా మనం బేస్ సర్క్యూట్ చిన్న బేస్ బోర్డ్ అనేది ఉంటుంది కదా మనకి మెయిన్ పీసీబీతో పాటు బేస్ కోసం వాడే పీసీబీ ఫ్రెండ్స్ ఇది మనకి దీంట్లో మూడు కలర్ డ్రైవ్ ట్రాన్సిస్టర్స్ అనేది రావడం జరుగుతుంది అన్నిటికని కాదు ఫ్రెండ్స్ మనకి కొన్ని టీవీల్లో ఏంటంటే మనకి కలర్స్కి ఐసీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది డ్రైవ్ చేయడానికి ఓకేనా మనకి దీంట్లో అయితే ట్రాన్సిస్టర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది మనకి కొన్ని టీవీ బేస్ బోర్డులలో ఏంటంటే ఐసీ బేస్డ్ ఉంటాయి మనకి ఓకేనా ఆ ఐసీ అనేది మనకి వీక్ అవడం వల్ల ఆ ఐసీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి రిట్రెస్ లైన్స్ అనేది రావడం చాలా కామన్గా ఉంటుంది మనం అటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే అటువంటి టీవీస్కి ఐసీ ఉన్న టీవీలకి ఐసీ అనేది చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇంకో కారణం ఏంటంటే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బేస్ బోర్డులో ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెండ్స్ మనకి బేస్ బోర్డ్లో ఎన్ని ఎన్ని రకాల వైర్స్ అనేది ఇన్పుట్ అవుతాయి వాటి వల్ల వచ్చే వోల్టేజెస్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈహెచ్డి ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి స్టాండ్ బ్యాలెన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ మూడు వైర్ల సహాయంతో మనకి బేస్ బోర్డ్లో రెండు వోల్టేజ్లు ఒక గ్రౌండ్ అనేది ఇన్పుట్ అవుతాయి కదా ఇవి ఏంటంటే మనకి వన్ ఎయిటీ ఓల్ట్ సప్లై అనేది ఉంటుంది బేస్ సప్లై వోల్టేజ్ మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయినప్పుడు కూడా మనకి రిటర్స్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది మరి మనకి ఆ వోల్టేజ్ అనేది ఎందుకు డ్రాప్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ వన్ ఎయిటీ ఓల్ట్స్ అనేది ఫిల్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ టెన్ బై టూ ఫిఫ్టీ ఓల్ట్స్ కెపాసిటీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ కెపాసిటీ అనేది ఇదే కెపాసిటరు మనకి దీని వాల్యూ వచ్చేసి టెన్ మైక్రోఫారాయిడ్ టూ ఫిఫ్టీ వోల్ట్స్ ఫ్రెండ్స్ మనకి కెపాసిటీ అనేది వీక్ అయినప్పుడు లేకపోతే కెపాసిటీ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు మనకి వన్ ఎయిటీ ఓల్ట్స్ సప్లై అనేది డ్రాప్ అవుతుంది సో అటువంటి అప్పుడు మనం ఈ కెపాసిటీ అనేది చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి బేస్ బోర్డుకి రావాల్సిన వోల్టేజ్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అనేది వచ్చేసి మనకి రిటర్స్ లైన్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది ముందుగా మనం రిటర్స్ లైన్స్ వచ్చినప్పుడు బేస్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి వన్ ఎయిటీ ఓల్ట్స్ అప్పటికీ అలాగే ఉండంటే మనకి బేస్కి సంబంధించిన అంటే మనకి బేస్ బోర్డ్లో ఉండే ఐసీ అనేది ప్రాబ్లం ఉంటుంది ఐసీ అనేది చేంజ్ చేసుకోవాలి మనకి కొన్నిసార్లు ఏంటంటే వేరే కాంపోనెంట్స్ ద్వారా కూడా రావచ్చు ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఐసీ కాకుండా ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా మనకి ఈ ట్రాన్సిస్టర్లో ఏదైనా షార్ట్ ఉన్నా వీక్ ఉన్నా కూడా మనకి ఒక్కొక్క సందర్భాల్లో రిట్రెస్ లెన్స్ అనేది రావడం ఉంటుంది ఓకేనా అప్పుడు మనకి ట్రాన్సిస్టర్స్ అనేది వన్ బై వన్ ఓపెన్ అయినా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దానికి సంబంధించి క్లారిటీ అనేది వచ్చేస్తుంది మల్టీమీటర్ సహాయంతో చెక్ చేసుకుంటే అయితే మనకి బోర్డులో కన్నా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంకా దాని గురించి పర్ఫెక్ట్గా అర్థం అవడం జరుగుతుంది ఆ విధంగా ట్రై చేయండి మనకి అప్పటికీ ఏదైనా తేడా ఉంది అంటే మనకి ట్రాన్సిస్టర్ ఏదైనా షార్ట్ కానీ ఏదైనా వీక్ అయినట్టు అనిపిస్తే ఆ ట్రాన్సిస్టర్ అనేది చేంజ్ చేసుకొని ఆ రిటైర్స్ లైన్స్ ఫాల్ట్ అనేది రిపేర్ చేసుకోవచ్చు వోల్టేజ్ డ్రాప్ ఒకటి మనకి బేస్ సర్క్యూట్లో ఉన్న మెయిన్ ఐసీ అంటే కలర్ డ్రైవ్ చేయడానికి ఐసీ అనేది యూజ్ చేస్తారు ఐసీ ఒకటి లేదా ఇటువంటి బోర్డులు అయితే ట్రాన్సిస్టర్ ఎక్కువగా అయితే ఇవే ప్రాబ్లం ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఈ కంప్లైంట్సే ఉంటాయి ఈ కంప్లైంట్స్ ద్వారానే మనకి రిట్రేస్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది స్క్రీన్లో నెక్స్ట్ ఇంకా కొన్ని వేరే సందర్భాల్లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే నేను దీనికి సంబంధించి నార్మల్గా ఇప్పుడు రిపేర్ ఏ విధంగా చేసుకోవాలని టిప్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా ది రిట్రెస్ లైన్ ప్రాబ్లం అనేది మీకు రాబోయే వీడియోస్లో ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను మీకు దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చెప్పండి కామెంట్లో అయితే చెప్పండి నేను వాటికి రిప్లై అని ఇస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్